మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం బావురుకొండలో విషాదం చోటు చేసుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏఆర్ఎస్ఐ గా పనిచేస్తున్న శోభన్ బాబు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన సత్తుపల్లి బెటాలియన్ ఏఆర్ఎస్ఐ గా విధులు నిర్వర్తిస్తున్నారు. మెడికల్ లీవ్ లో ఆయన సోమవారం ఇంటికి వచ్చారు. పొలం వద్ద ఉరివేసుకుని బలవర్ మరణానికి పాల్పడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎటికా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి, అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఆత్మహత్యకు గల కారణాలు ఏమైనా తెలిసి వచ్చాయా? ఇప్పటికే సంబంధించిన మాత్రం పోలీసులు ప్రతిష్టాత్మక సమస్యలా లేకపోతే విధుల్లోనే ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్న నేపథ్యంలో ఇలా జరిగిందా అనే కోణంలో మాత్రం తను సెలవులో నుంచి ఆయన డ్యూటీ లేని నుంచి సెలవు పెట్టుకుని రావడం, తర్వాత పొరల ఉత్సారి వెళ్ళిన తర్వాత ఏమన్నా ఇంట్లో వ్యక్తిగతంగా సమస్యలే కాదుతో పాటుగా ఆయన ఆకి సాగాలు కూడా ఉన్నాయని ఆయన కొనలో పోలీసులు దర్యాప్తున్నారు. అంటే మిగతా భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాత్రం ఒకవైపున భార్య తరపు నుంచి కూడా అటు వాళ్ళ అత్తగారి తరపు నుంచి ఏమన్నా పిల్లలు ఉన్నాయంటే దాని మీద కూడా అన్ని కోణాల్లో పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తారని చెప్పుకుంటుంది. ఏ మొత్తానికి అయితే మాత్రం సురేష్ బాబు ఆత్మహత్యకు సంబంధించిన సవాల్ గా తీసుకోమని చెప్పుకోవచ్చు. భాస్కర్ అంటే ఇతను వర్క్ పరంగా ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయ్యేలాగా ఇంటి సభ్యులు ఏమైనా చెప్పారా, అలాంటి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? అట్లాంటిది కేవలం తను మంచిగా వచ్చారు, వ్యక్తిగత పని మీదనే సెలవు పోయి వచ్చారు. ఆ తర్వాత పొలం కాడికి వెళ్ళడం, పొలం కాడికి వెళ్ళిన తర్వాత కూడా ఒకసారిగా అంతవరకు కూడా చుట్టుపక్కల వాళ్ళతో కాసేపు మాట్లాడిన దాని విషయం కూడా వాళ్ళ బంధువులు చెప్తున్నారు. ఆ తీరా చూసిన తర్వాత మాత్రం తను ఒక్కసారిగా చెట్టుకి వేలగడం ఉంటుందని మాట్లు పశువులు కాబోలు చూసి వాళ్ళ సాయంత్రం సమాచారం అందించారు. మొత్తానికైతే మాత్రం కుటుంబ సభ్యులు దగ్గర చేరుకొని పోలీసు ఫిర్యాదు అందించారు. మొత్తానికి అయితే ఏ చూస్తున్నా సరే చోర బాబు మిత్రుడికి సంబంధించిన ఈ యొక్క మరి ఆయన ఆత్మహత్య విషయం మాత్రం ముచ్చటగానే ఉంది. అంటే డిపార్ట్మెంట్ తరపు నుంచి అలాంటి వేధింపులు లేవు అనేది కూడా కుటుంబాలు లేవు. కాకపోతే మరి ఆయన సెలవు పేరు రావడం, తర్వాత వచ్చిన తర్వాత నాలుగు రోజుల దాకా ఇంటి కాలు కొట్టడం, తర్వాత వాళ్ళ బంధువులు ఇంటికి కూడా వెళ్ళడం, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అతను పొలంకి వెళ్ళి ఇట్లా ఇలాంటి జాతిగా పాల్పడడం తోటి భార్య గానే కుటుంబ సభ్యులు గానీ అది ఆందోళన చేస్తున్నారు. మనకి పోలీసులు కూడా లోకల్ పోలీసులు కూడా దీనిపై సీరియస్ గా తీసుకొని తెరపు చేపడుతున్నారు. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.